రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు పోటేసి చెల్మెడ లక్ష్మీ నరసింహారావును ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని రుద్రంగి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దిగావత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలకర్ ఆధ్వర్యంలో కులసంగల మద్దతు కోరుతూ బుధవారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రైతు బంధు వద్దు, 24 గంటల కరెంటు వద్దు, ధరణి వద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నిధులతో పనులు చేశారని, అతని సొంత నిధులతో కాదని గుర్తు చేశారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మాత్రం ఏ పదవి లేకున్నా తన సొంత నిధులతో సొంత ఊరిని అభివృద్ధి చేశారని, సొంత నిధులతో మల్కాపేటలో బడి గుడి నిర్మించారని, చెల్మెడ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని, ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, మార్కెట్ వైస్ చైర్మన్ కంటరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, కోఆప్షన్ జమాల బేగం, ఎంపీటీసీ మంచి రాజేశం, వార్డు మెంబర్ గొల్లెం నర్సింగ్, మర్రిగడ్డ సతీష్, నాయకులు మంచి రమేష్, పోగుల నర్సయ్య, తలారి నర్సయ్య, మడిశెట్టి ఆనందం, గెంట ప్రశాంత్, అంబటి రాములు, బండారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ ఉంది ఇంకెందుకు అని మాట్లాడుతుండ్రు. నూతన బిల్డింగ్ కోసం 4 కోట్ల రూపాయలతోటి దాన్ని ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఆల్రెడీ సిద్ధమైనాయి. మరి గౌరవ చెల్మెడ గారు గెలిచిన తర్వాత వెంటనే 6 నెలల లోపల దాన్ని ప్రారంభిస్తామని ఇక్కడ రుద్రంగి సభలో చెప్పడం జరిగింది. దాన్ని ఆలోచించకుండా ఎంతసేపు ఆ కాలేజ్ ఉన్నది మీకు కుంటలు తెలివై చెరువుల ధర నిజమే. కుంటల గురించి చెరువుల గురించి మీకు తెలిసినా తోలకు తెలియదు. ఎందుకంటే కుంటలను పోనీయపోతురి, భూములను పోనీయపోతురి, జాలను పోనీయపోతురి. ఆ బుద్ధి మీకున్నది కాబట్టి మీరు ఆ కుంటల గురించి మాట్లాడుతారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మేము ప్రజల అవసరాల గురించి మాట్లాడతాం తప్ప మీలాగా మేము కబ్జాల కోసమో లేకపోతే ఇంకో దారుల గురించో పైరవీల గురించో మాట్లాడటం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, పార్టీ నాయకులు మాట్లాడలేము అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ రాబోయే రోజులలో కూడా గౌరవ చెల్మెడ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్ప మీ యొక్క కలబొలి మాటలకు మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఇక్కడ అభివృద్ధి జరగదని ప్రజలకు నమ్మకం ఉంది. మేము కూడా సంపూర్ణంగా ప్రజలకు ఆ విశ్వాసాన్ని నింపుతూ వస్తున్నాం. కాబట్టి రాబోయే ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే, ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా చెల్మెడ గారే ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ మా యొక్క విశ్వాసాన్ని మేము ప్రకటిస్తూ మన స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో నడిపించారు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో కూడా మరి ఇదే విధంగా మరి అభివృద్ధిని కొనసాగిస్తూ మరి ముందుకు తీసుకెళ్తామని మేము వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రుద్రంగి ప్రజలు దయచేసి మరి ఈ గత 50-60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీని మరి గతంలో ఎట్లుండే మరి ఇప్పుడు మళ్ళా వారిని మరి మనం పొరపాటున మరి ఓటేస్తే మళ్ళీ అదే పరిస్థితికి తీసుకెళ్లే ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరు ఆలోచించి మరి గుండె మీద చేసుకొని మరి గతంలో ఎట్లుండే మరి ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారని ఆలోచించి ఓటేయాలని కోరుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఉన్న చెల్మెడ గారు ఏదైతే మరి ఇంటింటి ప్రచారంలో భాగంగా రుద్రంగికి రావడం జరిగింది. అందులో మరి మహిళా తల్లులు, కుల వివిధ కుల సంఘాలు పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలికింది. మనం అందరం చూసినాం. మరి చూసి ఓర్వక మరి నాయకులు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు అన్నది ఏంటిది, నా గ్రామం ఇది, నా గ్రామానికి నేను స్వయంగా నా డబ్బులతో నేను చేసినా అని చెప్పిండు. వారు ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీగానో కాలేరు. వారు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నారు. ప్రజలలో ఉండి ఒక హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మన గ్రామం నుంచి కూడా ఒక 5-6గురికి ఉచిత ఆపరేషన్లు కూడా చేసిన ఘనత వారిది. ఈరోజు చెప్తా ఉన్నారు మీరేం చేశారని అడిగారు. ఒక అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరి మేము ఎంపీపీగా ఉన్నప్పుడు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు గిజేసాం. అది నిధులు వస్తాయి చేస్తూ ఉంటాం. మేము కూడా ఎంపీపీ గారు కావచ్చు, మేము కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎప్పుడే అభివృద్ధి జరిగిందో ఇక్కడ గ్రామాల్లో అందరికీ తెలిసే. మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏం అభివృద్ధి జరిగింది, ఎప్పుడేం అభివృద్ధి జరిగింది అందరికీ తెలిసే. గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది మనం చెప్పుకుంటే అవసరం లేదు. గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుకున్నట్టు ఉన్నది పరిస్థితి. మరి మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మరి మీరు చెప్పి మీరు ఏం చేస్తాం, గిది చేసినాం, ముందుకు పోయి గిది చేసినాం అని చెప్పుకునేది కాక మరి ఏదేదో ప్రతి వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. అది మీ విజ్ఞతగా మేము వదిలేస్తూ ఉన్నాం. మాకు నిజంగా కూడా మంచి స్పందన ఉంది. మేము ఖచ్చితంగా
కార్ కే ఇస్తాం కేసిఆర్ కే ఇస్తాం అని జనం కుల సంఘాల ఉండేటువంటి అందరూ కూడా ప్రజలు నిజంగా ముక్తకంఠంతో అనడం మాకు నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇదివరకు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారనే నమ్మకం మాకు కలిగింది రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా మంచి మెజారిటీతో టిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఫామ్ కాబోతుంది ఇక్కడ అదే విధంగా వేములవాడ నియోజకవర్గం కూడా టిఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం మేము ఇదంతా కూడా అందరికీ చెప్పుకుంటూ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులను వివరించుకుంటూ ఈ కుల సంఘాలను అన్నింటిని కూడా తిరగడం జరిగింది ఇదే విధంగా మున్ముందు రుద్రంగి మండల కేంద్రానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను మేము ముందుగానే అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది వీలైనంత త్వరగా అన్ని అవసరాలను గౌరవ చెల్మెడ గారి నాయకత్వంలో రమేష్ బాబు గారి నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క సహకారంతో మా రుద్రంగి మండల కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్తామనే నమ్మకంతో మేము వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేస్తామని ముక్తకంఠంతో చెప్పడం నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం।